టిఎస్పిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏ విధంగా ప్రిపేర్ కావాలా? టిఎస్పిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీరు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, దేనికి ప్రిపేర్ అయినా దానికి సంబంధించిన సిలబస్ కాపీని, జిరాక్స్ని మీ దగ్గర పెట్టుకొని, నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దగ్గర పెట్టుకొని ప్రిపేర్ కావడం బెటరు. ఎందుకంటే ఏది చదవాలో ఏది చదవద్దో అనేది సిలబస్ చెప్తుంది. టిఎస్పిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అందులో నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకొని ముందర పెట్టుకోవాలి. అంటే మీరు చదువుకునేటప్పుడు ఎవ్రీడే చూసుకోవాలి దాన్ని. అయితే టిఎస్పిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినట్టుగా బుక్స్ ఏ బుక్ చదువుకోవాలి, అసలు ఏ సబ్జెక్టుకి ఏ బుక్స్ చదువుకోవాలనేది కొంతమంది కామెంట్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఏమని, ఏ బుక్ చదువుకుంటే సిలబస్, ఏ బుక్కులు చదువుకోవాలని? ముఖ్యంగా హిస్టరీ నుంచి వద్దాం, ఎందుకంటే వ్యాస సిలబస్ హిస్టరీ నుంచి వద్దాం. వాటి బుక్కులు కూడా చూపిస్తాను, అంటే కొన్ని బుక్కులు ఏ చదువుకోవాలో ప్రామాణికమైనట్టుగా బుక్స్ కూడా చూపిస్తాను దానికి సంబంధించి. అవి వీలైనంత వరకు ఫ్రెండ్స్ దగ్గర లేదంటే మీరు కొనుగోలు చేసి ప్రిపేర్ కావడం బెటర్. అవి ఏంటంటే, ముఖ్యంగా తెలుగు మీడియం అయితే తెలుగు మీడియానికి సంబంధించి తెలుగు అకాడమీ బుక్సే ప్రామాణికం అని చెప్పుకోవచ్చు. హిస్టరీకి సంబంధించి, తెలుగు అకాడమీకి సంబంధించి, ముఖ్యంగా తెలుగు అకాడమీకి సంబంధించి, డిగ్రీకి సంబంధించి ఫస్ట్ సెకండ్ ఇయర్, ఫస్ట్ సెకండ్ ఇయర్ బుక్స్, డిగ్రీ బుక్స్ తీసుకుంటే తెలుగు అకాడమీకి సంబంధించి ఇండియన్ హిస్టరీకి సరిపోతుంది. దాంతోపాటు అంటే ఇలా డిగ్రీకి సంబంధించినట్టుగా బుక్సులు, దాంతోపాటు కొన్ని పోటీ పరీక్షల కోసం కూడా తెలుగు అకాడమీ వాళ్ళు రాశారు. ఇది మోనోగ్రాఫ్ ఇండియన్ హిస్టరీ ముఖ్య ఘట్టాలు, భారతదేశ చరిత్రలో ముఖ్య ఘట్టాలు మోనోగ్రాఫ్. అంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, ఈ మిగతా బుక్కులలో లేనిది కూడా ఇందులో ఉన్నాయి. ఏది ఈ తెలుగు అకాడమీ బుక్లో ఉన్నాయి. డిగ్రీకి సంబంధించిన బుక్స్ తీసుకుంటే బెటరు తెలుగు అకాడమీకి సంబంధించి. ఆ తర్వాత యాన్సెంట్ హిస్టరీకి సంబంధించి, యాన్సెంట్ హిస్టరీకి సంబంధించి సతీష్ చంద్ర బుక్స్, రోమిల్లా థాపర్, సతీష్ చంద్ర, రోమిల్లా థాపర్, రోమిల్లా థాపర్. దాంతోపాటు ఇదొకటి, ఏది మన రామ్ చరణ్ శర్మ, ఈయన రాసినటువంటి ఒక బుక్ యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ. ఇది అప్ టు గుప్త పీరియడ్ వరకు ఉంది, బాగుంటుంది బుక్. అంటే ఇందులో కొన్ని మ్యాప్స్ ఇవి చాలా బాగుంటుంది ఈ బుక్. ఈ బుక్ కూడా తీసుకొని జస్ట్ దీన్ని రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు చదువుకునేటప్పుడు రేట్లు అవి బుక్స్ రేట్స్ చూడొద్దు. ఇది యాన్సెంట్ హిస్టరీకి సంబంధించి రోమిల్లా థాపర్ కానీ, సతీష్ చంద్ర కానీ, తెలుగు కడం బుక్స్ కానీ. ఇక మిడియవల్ హిస్టరీకి వస్తే, మిడియవల్ హిస్టరీ, మిడియవల్ హిస్టరీ కూడా ఎక్కువగా సతీష్ చంద్ర తోపిగా, సతీష్ చంద్ర బుక్ తోపిగా, సతీష్ చంద్ర బుక్ను మించింది లేదని చెప్పుకోవచ్చు మిడియవల్ హిస్టరీకి సంబంధించి. దాంతోపాటు తెలుగు అకాడమీ బుక్స్ చదువుకోవడం బెటరు. ఇక మోడర్న్ ఇండియాకి వస్తే, మోడర్న్ ఇండియన్ హిస్టరీకి వస్తే బిపిన్ చంద్ర ఇవేది, ఈ బుక్ బిపిన్ చంద్ర. ఇంకా యాన్సెంట్ హిస్టరీ డిఎన్ జా ఇలాంటి బుక్స్ కూడా ఉంటాయి, ఆయన ఆథర్ డిఎన్ జా. ఇది తెలుగు అకాడమీకి సంబంధించి. దీంతోపాటు తెలుగు వాళ్లకు కృష్ణారెడ్డి బుక్స్, కృష్ణారెడ్డి బుక్స్ కూడా బాగా ఉపయోగపడతాయి ఇండియన్ హిస్టరీకి సంబంధించి. గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, మరే కాంపిటీషన్ ఎగ్జామ్కైనా కానీ ఈ బుక్స్ బాగా ఉపయోగపడతాయి. యాన్సెంట్ హిస్టరీకి సతీష్ చంద్ర, రోమిల్లా థాపర్. మిడియవల్ హిస్టరీకి సతీష్ చంద్ర అండ్ తెలుగు అకాడమీ. మోడర్న్ ఇండియన్ హిస్టరీకి బిపిన్ చంద్ర అండ్ దాంతోపాటు ఇవన్నీ ఉన్నాయి. యాన్సెంట్, మిడియవల్ అండ్ మోడర్న్కి సంబంధించి కృష్ణారెడ్డి బుక్స్ కూడా మూడు పాటుగా దొరుకుతాయి, మూడు పాటలుగా, అవి బాగుంటాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఎన్సీఆర్టీ బుక్స్ కూడా, ఇవి ఎన్సీఆర్టీ బుక్స్, ఇలాంటివి కూడా ఎన్సీఆర్టీ బుక్స్ 11th స్టాండర్డ్ అంటే 11th అండ్ 12th ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకుంటే బెటర్. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ గురించి చెప్తున్నా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎన్సీఆర్టీ బుక్స్ మోస్ట్ బేసిక్స్ బాగా చదువుకోవచ్చు. దాంతోపాటు మీకు ఎన్సీఆర్టీ బుక్స్తో పాటు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి అయితే యాన్ అడ్వాన్స్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, దీనికి సంబంధించి కూడా ఆర్సి మజుందార్, హెచ్సి రాయ్ చౌదరి అండ్ దత్తా వీళ్ళు రాసినటువంటి ఒక బుక్కు
ఈ బుక్ కూడా బాగా పనిచేస్తుంది. ఏది ఇండియన్ హిస్టరీకి సంబంధించి, యాన్సెంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి, దాంతోపాటు గ్రూప్ వన్ చదివేటటువంటి వాళ్లకు, దాంతోపాటు అగ్నిహోత్రి రాసినటువంటి ఇండియన్ హిస్టరీ బుక్ కూడా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఆల్మోస్ట్ అంతా ఉంది, ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఆల్మోస్ట్ అంతా ఉంటుంది. ఇది కూడా ప్రామాణికమైనట్టుగా బుక్గా చెప్పుకోవచ్చు. ఇక మోడర్న్ ఇండియాకి హిస్టరీకి వస్తాలకే మిడియల్ హిస్టరీ కూడా ఆల్మోస్ట్ అందులో కవర్ అవుతుంది. అండ్ అడ్వాన్స్ హిస్టరీలో అండ్ ఇండియన్ హిస్టరీ అగ్నిహోత్రి రాసినటువంటి బుక్లో, అది అలైడ్ పబ్లికేషన్, దానికి సంబంధించి కూడా బాగుంటుంది. దాంతోపాటు ఎన్సీఆర్టీ బుక్స్. ఇక మోడ్రన్ ఇండియన్ హిస్టరీకి వస్తే, ఏ న్యూ లుక్ అట్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ, గ్రోవర్స్ అండ్ గ్రోవర్స్, వాళ్ళు రాసినటువంటి ఒక బుక్. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా ప్రామాణికమైనటు బుక్కే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి. దాంతోపాటు ఇండియన్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీకి చాలా యూజ్ఫుల్, చాలా అద్భుతమైనటువంటి ఒక డేటా ఉంటుంది, అక్యురేట్ డేటా ఉంటుంది. సివిల్ సర్వీస్ వాళ్ళు ఎక్కువగా చదివేటిన ఒక బుక్ ఏంటంటే, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడ్రన్ ఇండియా. ఇది మీకు మార్కెట్లో దొరుకుతుంది. దొరకకపోతే అమెజాన్లో బుక్ చేసుకొని తెప్పించుకోండి, ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. రాజీవ్ అహీర్ అని ఈయన వెస్ట్ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్. ఈయన హిస్టరీని ఆప్షనల్గా పెట్టుకొని సివిల్ సర్వీస్లో ఉద్యోగం సాధించారు. రాజీవ్ అహీర్ చాలా బాగా రాశారు, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. చాలా అక్యురేట్ డేటా ఉంటుంది, లాంగ్వేజ్ కూడా సింపుల్గా ఉంటుంది. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా చదువుకోవచ్చు. ఆ తర్వాత ఇక యాన్సెంట్ నుంచి మోడర్న్ వరకు కల్చర్కి సంబంధించి మంచి బుక్ ఇది. ఈవెన్ ఎంత అక్యురేట్గా ఉంటుందంటే, ఈవెన్ మ్యాప్స్ కూడా ఉంటాయి ఇందులో. ఈవెన్ మ్యాప్స్ అద్భుతంగా ఉంటాయి ఇందులో. మ్యాప్స్ కావచ్చు, దీంట్లో ఉన్నటువంటి కలర్ కలర్ ప్రింట్ కావచ్చు, బాగుంటుంది ఈ బుక్ కూడా. ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింగానియా, దీని ఆథర్ నితిన్ సింగానియా, చాలా బాగా రాశారు, అద్భుతంగా ఉంటుంది. హిస్టరీకి సంబంధించి, హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి, అంటే గుళ్ళు వాస్తు ఎలా నిర్మాణం ఉంది ప్రతిదీ, అంటే ఒక ఆలయాలే కాకుండా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నటువంటి ఒక వాస్తు కావచ్చు, దాంతోపాటు మిడియల్ టైంలో ఉన్నటువంటి ఒక మొఘల్స్ అండ్ ఢిల్లీ సుల్తాన్ బహుమని, దక్షిణ భారతదేశంలో సుల్తాన్లు, ముఖ్యంగా కుతుబ్ షాహీలు, వాళ్ళకి సంబంధించినటువంటి సమాధుల నుంచి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అద్భుతంగా రాశారు నితిన్ సింగానియా. ఇందులో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది, చాలా అర్థం చేసుకునే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది హిస్టరీకి సంబంధించి, ఇండియన్ హిస్టరీకి సంబంధించి. ఆ తర్వాత తెలంగాణ హిస్టరీ చూద్దాం. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ. ఈ తెలంగాణ హిస్టరీలో ఇందులో కొన్ని తెలుగుకడం బుక్సే బెటరు తెలంగాణ హిస్టరీలో కూడా. ఇంతకుముందు హనుమంతరావు బుక్ బాగా చదివేటోళ్ళు ఏపీ హిస్టరీకి సంబంధించి, అది కూడా బాగానే ఉంటుంది హనుమంతరావు బుక్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి. ఆ తర్వాత తెలుగు అకాడమీ వాళ్ళు తీసుకొచ్చినట్టుగా పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా ప్రింట్ చేసినట్టుగా బుక్ తెలంగాణ చరిత్ర సంస్కృతి, ఇది తెలుగు అకాడమీ వాళ్ళది, అద్భుతంగా ఉంటుంది. ఇదే ప్రామాణికమైన బుక్ అని చెప్పుకోవచ్చు. సుమారు 770 పేజీలు ఉన్నాయి ఇందులో. మంచి ప్రామాణికమైన బుక్ ఇది కూడా తెలంగాణ హిస్టరీకి సంబంధించి. తెలంగాణ హిస్టరీకి సంబంధించి తెలంగాణ సాయుధ పోరాటం, ఆ కాలంలో ఏం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటం కాలంలో, అంటే 1940 నుంచి 1948 వరకు ఏం జరిగింది పల్లెల్లో, తెలంగాణ పల్లెల్లో ఏం జరిగింది అనటానికి ఇందులో కూడా చాలా బాగా రాశారు. ఈయన ఆ కాలంలో ప్రత్యక్ష సాక్షి ఎవరు, వెలపాట రామరెడ్డి దీని ఆథర్, ఈ బుక్ ఆథర్. ఇది కూడా బాగుంటుంది ఈ బుక్. ఈ బుక్ కూడా తీసుకొని చదువుకోండి, ఎందుకంటే అసలు నిజాం కాలంలో ఏ విధంగా ఉండేది, గ్రంథాలయ ఉద్యమాలు అన్నీ కూడా ఇందులో బాగుంటాయి. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి, అంటే ఉద్యమ చరిత్ర వరకు అసలు ఏం జరిగింది ఆ మధ్యకాలంలో అనేది కూడా బాగా కళ్ళకు కట్టినట్టు రాస్తారు. ఒక నావెల్ లాగా ఉంటుంది ఈ బుక్, మీరు చదువుకుంటే బాగుంటుంది. దళిత సంఘాల ఉద్యమాలు కావచ్చు, బైరన్పల్లి సంఘటనలు కావచ్చు, తెలంగాణ నైజాం కాలంలో ఉరి శిక్షలు, గొడవలు, దాంతోపాటు గ్రంథాలయ ఉద్యమం కావచ్చు, వందే మాతృ ఉద్యమం, అసలు ఆ కాలంలో ఏం జరిగింది అనేది పత్రికలకు సంబంధించి, తెలంగాణలో పత్రికలు ఏ విధంగా కొనసాగినాయి, ఈ బుక్ బాగుంటుంది. మంచి ప్రామాణికం
తేలిగ అకాడమీ కాబట్టి ఇది ప్రామాణికంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సుంకిరెడ్డి నారాయణ రెడ్డి నా డిగ్రీ కాలేజ్ లెక్చరర్, అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. చాలా అద్భుతంగా రాశారు వీరు కూడా తెలంగాణ హిస్టరీకి సంబంధించి, అంటే యాన్సెంట్ తెలంగాణ హిస్టరీ నుంచి మోడర్న్ వరకు కూడా ఇందులో బాగా రాశారు. ఎవరు మన సుంకిరెడ్డి నారాయణ రెడ్డి. సో ఈ బుక్ కూడా మీకు వీలుంటే చదువుకోండి. అయితే దాంతోపాటు తెలంగాణ యాన్సెంట్ హిస్టరీకి సంబంధించి తెలుగు అకాడమీ, దాంతోపాటు మిగతా కొన్ని ప్రైవేట్ పబ్లికేషన్స్ కంటే యాన్సెంట్ హిస్టరీకి మాత్రం, తెలంగాణ యాన్సెంట్ హిస్టరీకి మాత్రం తెలుగు అకాడమీ బుక్కులు సరిపోతాయి. దాంతోపాటు ఇంటర్మీడియట్ బుక్ కూడా బాగుంటుంది తెలుగు అకాడమీకి సంబంధించి, ఏది హిస్టరీ తెలంగాణ హిస్టరీకి సంబంధించి. ఇక మోడ్రన్ ఇండియన్ హిస్టరీ, మోడ్రన్ తెలంగాణ హిస్టరీ అంటే దాన్నే ఏమంటారు, తెలంగాణ ఉద్యమ చరిత్ర. చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఇక ఇది ఒక పెద్ద ప్రామాణికమైన బుక్. వి ప్రకాష్ గారు రాశారు ఇది. ఈయన చాలా అధ్యయనం చేశారు తెలంగాణ మీద, తెలంగాణ నీళ్ళ మీద, నిధుల మీద, నియామకాల మీద. చాలా అద్భుతంగా రీసెర్చ్ చేశారు. ప్రత్యక్ష సాక్షి తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్ష సాక్షి ఎవరు, వి ప్రకాష్. సో ఈయన రాసినటువంటి ఒక బుక్ కూడా జీబీకే పబ్లికేషన్లో ఇది కూడా దొరుకుతుంది మార్కెట్లో. చాలామంది మ్యాక్సిమం ఈ బుక్కే చదువుకున్నారు. వాస్తవంగా నక్సలైట్లకు సంబంధించి కానీ, నక్సలైట్ ఉద్యమంకి సంబంధించి కానీ, కొన్ని ఉద్యమాలకు సంబంధించి, ముఖ్యంగా డిక్లరేషన్ సంబంధించి, వరంగల్ డిక్లరేషన్, దాంతోపాటు భువనగిరి డిక్లరేషన్, సూర్యాపేట డిక్లరేషన్, ఏం జరిగింది అసలు కళ్ళకు కట్టినట్టు, ఈవెన్ అప్పట్లో వచ్చినట్టు వాటిని చాలా అధ్యయనం చేసి రాశారు వి ప్రకాష్ గారు. దాంతోపాటు తెలంగాణ ఉద్యమ చరిత్ర 69లో రవీంద్రనాథ్ ఖమ్మంలో దీక్ష చేసిండ్రా, లేకపోతే పాల్వంచలో దీక్ష చేసిర్రా, ఎక్కడ దీక్ష చేసిర్రా అనేది కూడా కళ్ళకు కట్టినట్టు మొత్తానికి ఆ దీక్ష ఆ రోజు జరిగినట్టు ఆ పేపర్లను బేస్ చేసుకొని చాలా అద్భుతంగా రాశారు వి ప్రకాష్ గారు. దీంతోపాటు తెలుగు అకాడమీకి సంబంధించినట్టుగా బుక్ కూడా బెటర్ వి ప్రకాష్తో పాటు తెలుగు అకాడమీ బుక్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఉద్యమ చరిత్రకు సంబంధించి, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి. ఇది హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, దాంతోపాటు ఇండియన్ హిస్టరీ. ఇవి హిస్టరీ క్లియర్ కట్. ఆ తర్వాత హిస్టరీ తర్వాత నెక్స్ట్ వ్యాస సబ్జెక్టు ఏముంటుంది, హిస్టరీ తర్వాత వ్యాస సబ్జెక్టు ఎకానమీ, జియోగ్రఫీ అండ్ పాలిటీ. పాలిటీ చూద్దాం, పాలిటీ చూద్దాం. ఇక పాలిటీకి వచ్చేసరికి తెలుగు అకాడమీ బుక్లో ముఖ్యంగా మనకు ఏది, మన అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేసేటట్టు బుక్స్ ఇవి బాగుంటాయి. ఇవి కూడా ఏది అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినట్టుగా పాలిటీ బుక్స్ బెటర్, అంటే పొలిటికల్ సైన్స్ బుక్స్. అందులో భారత రాజ్యాంగం కావచ్చు, దాంతోపాటు కొన్ని భారత రాజనీతి తత్వవేత్తలు, అందులో ముఖ్యంగా కొంతమంది గొప్పవాళ్ళు ఎవరెవరా గొప్పవాళ్ళంటే, మన రామస్వామి పెరియార్ కావచ్చు, జ్యోతిబా పులే కావచ్చు, అయ్యంకాళి కావచ్చు, వీళ్ళ రాజనీతి ఏ విధంగా ఉంది, వీళ్ళ అంటే వీళ్ళ ఉద్యమ చరిత్ర కూడా చాలా బాగుంటుంది పొలిటికల్ సైన్స్ అయినప్పటికీ. గాంధీ థాట్స్ ఇవన్నీ కూడా అంబేద్కర్, దాంతోపాటు అంబేద్కర్ థాట్స్, అంబేద్కర్ యూనివర్సిటీలో మంచి బుక్స్ ఉన్నాయి. ఇవి కూడా తీసుకొని చదువుకోవడం బెటరు మన అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి. దాంతోపాటు ప్రామాణికమైన బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ కూడా బాగుంటాయి ఏది మన పాలిటీకి సంబంధించి. దాంతోపాటు సుంకరి రమాదేవి, ఈమె డిగ్రీ కాలేజ్ లెక్చరర్, మొన్నటి వరకు రామన్నపేటలో చేశారు. ఈమె కూడా బాగా అద్భుతంగా రాసింది, చాలా కష్టపడి రాసింది బుక్. 2 వాల్యూమ్లో వస్తుంది, ఆల్మోస్ట్ గ్రూప్ 1 కూడా సరిపోతుంది. గ్రూప్స్ గవర్నెన్స్ మీద కూడా చాలా బాగా రాసింది, గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ గవర్నెన్స్, దాంతోపాటు భారత రాజ్యాంగం చాలా చక్కగా రాసింది. చాలా ప్రవేశకన ముందు నుంచి, అంటే భారత రాజ్యాంగ పరిషత్ నుంచి ఇప్పుడు జరిగేట అమెండ్మెంట్స్ వరకు, అంటే సవరణల వరకు కూడా, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చే సవరణల వరకు, తీసుకొచ్చిన సవరణల వరకు కూడా ఈమె చాలా కష్టపడి రాసింది, చాలా రిస్క్ తీసుకొని రాసింది. ప్రామాణికమైన బుక్లో ఇదొక బుక్, ఏది రమాదేవి గారి బుక్ మాకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. పాలిటిక్స్ సంబంధించి కృష్ణారెడ్డి బుక్స్ అవి కూడా బాగుంటాయి, వీలుంటే చదువుకోవచ్చు. దాంతోపాటు ఇది పాలిటిక్స్ సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. ఎందుకంటే గ్రూప్ 2లో లాస్ట్ టైం పాలిటిక్స్ సంబంధించి దిమ్మదిరిగే క్వశ్చన్లు అడిగారు, చాలా కఠినమైన క్వశ్చన్లు అడిగారు పాలిటీ నుంచి. అంటే స్కోరింగ్ సబ్జెక్ట్ అది కూడా ఒకటి కాబట్టి చాలా రిస్క్ తీసుకొని చదవాల్సి ఉంటుంది. అయితే ఇది పాలిటీకి సంబంధించి.
ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అంటే భారత రాజ్యాంగానికి సంబంధించి లక్ష్మీకాంతం బుక్ కూడా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. లక్ష్మీకాంతం బుక్ కూడా బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు డీడీ బస్సు, దాంతోపాటు భారత రాజ్యాంగానికి సంబంధించి ఆ బుక్స్ ఫాలో అవ్వటం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి బెటర్. హిస్టరీ పాలిటీ అయిపోయింది, తర్వాత జియోగ్రఫీ చూద్దాం. జియోగ్రఫీకి సంబంధించి బుక్స్ చూద్దాం. జియోగ్రఫీ అంటే ఎవ్రీడే అట్లాస్ చూసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేటట్టుగా వాళ్ళు ఎవరైనా కానీ అట్లాస్ చూడకుండా, అట్లాస్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావటం అనేది కుక్క తోక బట్టి గోదావరి దాటి ఛత్తీస్గఢ్లోకి ప్రవేశించినట్టు ఉంటుంది. ఖచ్చితంగా అట్లాస్ చూడాల్సిందే, ఎవ్రీడే చూడాల్సిందే. ఫ్రమ్ డే నుంచి ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద అపాయింట్మెంట్ డే వరకు కూడా చూడాల్సిందే. ఎందుకంటే ఇంటర్వ్యూలో వరకు కూడా అట్లాస్ని ఫాలో కావాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో మీ గ్రామంతో సహా ఎక్కడ ఏం ఎక్కడ ఏమేమి ఉంటాయి, ఏమేమి లభ్యమవుతాయి అనేది జియోగ్రఫీలో అట్లాసే కీలకం. సో అట్లాస్ లేకుండా చదువుకోవద్దు. అట్లాస్ మ్యాప్ పాయింటింగ్ కావచ్చు, ఖనిజాలు కావచ్చు, అవన్నీ కావచ్చు. మరో విషయం ఏంటంటే జియోగ్రఫీకి సంబంధించి ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో రమణరాజు గారు జియోగ్రఫీ ఫ్యాకల్టీ బాగా రాశారు. వీరు కూడా కష్టపడి రాశారు బుక్ని. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. నదులకు సంబంధించి కానీ, ప్రాజెక్టులకు సంబంధించి కానీ, ఖనిజాలకు సంబంధించి కానీ, జియోగ్రఫికల్ రైన్ఫాల్స్, అడవులు, అన్ని రకాలుగా బాగుంటుంది ఈ బుక్. జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ మరియు తెలంగాణ జియోగ్రఫీ కూడా రమణరాజు గారు రాసినటువంటి బుక్, ఆయన ఆథర్. ఆ బుక్ కూడా బాగుంటుంది. ఇది కూడా ప్రామాణికమైన బుక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి చాలా అన్ని రకాలుగా అందులో రాసినప్పుడు మిస్ కావడానికి ఉండదు, బిట్లు మిస్ కావడానికి ఉండదు. జియోగ్రఫీలో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఏం చదవాలి జియోగ్రఫీలో అయితే, ఇది ఎవరు కుల్లార్ రాసినటువంటి ఒక బుక్ ఇండియన్ జియోగ్రఫీ. ఇది కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా అది కూడా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఇండియన్ కాంప్రహెన్సివ్ జియోగ్రఫీ అని కుల్లార్ రాసినటువంటి ఒక బుక్, ఇండియన్ జియోగ్రఫీ బుక్, అది కూడా జియోగ్రఫీకి బాగుంటుంది. అయితే ఇక జియోగ్రఫీ తర్వాత చదవాల్సినటువంటి బుక్స్, పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ అయిపోయింది. తర్వాత ఎకానమీ. ఈ ఎకానమీకి సంబంధించి ఏం చదవాలి? ఎకనామిక్స్ వేరు, ఎకానమీ వేరు. అకాడమీలో చదివే, యూనివర్సిటీలో చదివే, డిగ్రీ పీజీ ఇంటర్లో చదివే ఎకనామిక్స్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో చదివే ఎకానమీ వేరు. భారత ఆర్థిక వ్యవస్థ వేరు, ఎకానమీ ఆర్థిక వ్యవస్థ వేరు, అర్థశాస్త్రం వేరు. సో ఎకానమీకి సంబంధించి కూడా ముందుగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ గురించి చూద్దాం. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే టాటా మెగ్రా వారు రాసే, ప్రింట్ చేసినట్టుగా రమేష్ సింగ్ ఆథర్ అయిన ఇండియన్ ఎకానమీ, ఇది బాగుంటుంది. రమేష్ సింగ్ ఇండియన్ ఎకానమీ బాగుంటుంది. ప్రణాళికల నుంచి పావర్టీ, దాంతోపాటు ఇండెక్స్ సూచికలు కూడా చాలా ఇంపార్టెంట్ ఎకానమీకి సంబంధించి. అవన్నీ కూడా ఇందులో కవర్ చేశారు రమేష్ సింగ్, ఇండియన్ ఎకానమీకి సంబంధించి, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి. దాంతోపాటు తెలుగు ఎకానమీకి సంబంధించి ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. దాంతోపాటు కొన్ని పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ వాళ్ళు తీసుకొచ్చినట్టుగా ఎకానమీకి సంబంధించి అభివృద్ధి సమస్యలు పరివర్తన అంటే, ఇప్పుడు మనము ఎకానమీలో థర్డ్ పేపర్లో, థర్డ్ పేపర్ గ్రూప్ 3 అయితే, గ్రూప్ 2 అయినా అంతే, గ్రూప్ 1లో అయినా అంతే, అభివృద్ధి సమస్యలు పర్యావరణం అంటే ఇందులో అడవులకు సంబంధించి, దాంతోపాటు ఆ మిగతా పథకాలకు సంబంధించి ఇవన్నీ కూడా బాగుంది. అభివృద్ధి సమస్యలు పరివర్తన సస్టైనబుల్ డెవలప్మెంట్కు బాగా ఉపయోగపడుతుంది తెలుగు అకాడమీ పోటీ పరీక్షల కోసం తీసుకొచ్చినటువంటి ఒక బుక్. దాంతోపాటు ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఆర్థిక అభివృద్ధి పర్యావరణం, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇది ఈ బుక్ బాగా ఉపయోగపడుతుంది. నిన్న చెప్పుకున్నట్టుగా, మనం చెప్పుకున్నట్టుగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి అన్ని రకాల పర్యావరణం అంటే దాంతోపాటు ప్రాజెక్టులు, నిర్వాసితులు, అన్ని విధాలుగా కూడా పర్యావరణం, చెట్లు, అడవులు, దాంతోపాటు గ్లోబల్ వార్మింగ్, అన్నీ కూడా బాగా రాశారు ఈ బుక్లో కూడా. తెలుగు అకాడమీకి సంబంధించి బాగుంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఇందులోకి వెళ్ళి ఏపీపీఎస్సికి, ఎకానమీకి ఇది ఒక బైబిల్ లాంటిది
అంటే ఒక భగవద్గీత లాంటిది అని చెప్పుకోవచ్చు. అప్పట్లో తోపు ఇది. దీనికి చివరిలో ఉన్నటువంటి ఒక చివరి నుంచి చివరి 5-6 పేజీలు చదువుకొని ఎకానమీలో స్కోర్ చేసి ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఉన్నారు. పథకాలకు సంబంధించి కానీ ఇండెక్స్కి సంబంధించి కానీ ఇందులోకి వెళ్ళి ఇచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి విశ్లేషణ ఓన్లీ పోటీ పరీక్షల కోసం తీసుకొచ్చింది తెలుగు అకాడమీ. ఈ బుక్ బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇది అప్డేట్ అయినట్టు ఒక బుక్ తీసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే ఇందులో కూడా ఎకానమీకి ప్రామాణికం తెలుగు అకాడమీ బుక్లో చెప్పుకోవచ్చు. ఈ తెలుగు అకాడమీ బుక్లోకి వెళ్ళి ఎక్కువగా అడుగుతుంటారు ఎకానమీకి సంబంధించి. అది భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎకానమీకి సంబంధించి. ఇకపోతే మన తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఎకానమీలో ముఖ్యంగా మనం ఫాలో కావాల్సింది ఏంటంటే, తెలంగాణ ఎకానమీలో బంగారు తెలంగాణ దిశగా ఓ బుక్ సామాజిక ఆర్థిక సర్వే అని ఈ బుక్ ఉంటుంది. ప్రతి ఏటా ఇంగ్లీష్లో రిలీజ్ అవుతుంది, కాకపోతే ఒకసారి తెలుగులో కూడా ప్రింట్ చేశారు, ఆ తర్వాత ఇంగ్లీష్లో వస్తుంది ఇది. ఇలాంటి ఇందులో కూడా కలర్ కలర్ మ్యాప్స్, దాంతోపాటు అన్ని రకాల మన పథకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం, పరిశ్రమలు, సేవల రంగం సాఫ్ట్వేర్ నుంచి మిగతా సేవల రవాణా వ్యవస్థ ఇదంతా ఏ విధంగా ఉంది, దాంతోపాటు మన హరితహారం పథకాలు అన్ని రకాలుగా, మన పాడీ పరిశ్రమ కొర్రెలు, దాంతోపాటు మనుషు అంటే మనకు సంబంధించిన వర్షపాతం, ఎవ్రీథింగ్ తెలంగాణ విడుదల చేస్తే, తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తే ఆర్థిక శాఖ, తెలంగాణ ఆర్థిక శాఖ విడుదల చేసే బుక్, ప్రణాళిక శాఖ విడుదల చేసేటట్టు ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటట్టు వాళ్ళకు, టీఎస్పిఎస్సికి ప్రిపేర్ అయ్యేటట్టు వాళ్ళకు, దాంతోపాటు పోటీ పరీక్షల కోసం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనే బుక్ కూడా ఇది కూడా తీసుకోవాలి. ఎకానమీ తెలంగాణ, ఇండియన్ ఎకానమీ కావచ్చు, తెలంగాణ ఎకానమీ కావచ్చు, ఇది టీఎస్పిఎస్సిలోని గ్రూప్ 1, 2, 3కి సంబంధించి మిగతా పోటీ పరీక్షల కోసం ఉపయోగపడే అటు ప్రామాణిక బుక్స్. హిస్టరీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి, జియోగ్రఫీ అండ్ ఎకానమీకి సంబంధించి, ఆ తర్వాత మరికొన్ని అంశాలు కూడా ఉంటాయి. ఈ సోషల్ సైన్సెస్తో పాటు, సోషల్ సబ్జెక్టుతో పాటు మిగతా కొన్ని సబ్జెక్టులు కూడా ఉంటాయి కదా, అవి ఏంటంటే కరెంట్ అఫైర్స్తో పాటు జీకే. అయితే ఒక 30 మార్కులు అనుకోండి, ఈ రెండింటి కలిపి 30 మార్కులు అయితే 26 మార్కులు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తే, 4 నుంచి 5 మార్కులు జీకే నుంచి వస్తాయి, 10 మార్కుల్లో 1 జీకే, అంతే 1 జీకే, 3 రావచ్చు 4 రావచ్చు, అంతే ఏది జీకేకి సంబంధించి. అయితే ఈ 3-4 మార్కులకు కూడా స్టాక్ జీకే కోసం మీకు కొంత ఉపయోగపడుతుంది మనోరమ బుక్ కూడా వీలుంటే తీసుకోండి. ఎందుకంటే దీంతో మ్యాప్స్, దాంతోపాటు వివిధ జిల్లాలకు సంబంధించి, దాంతోపాటు రాష్ట్రం, దేశాలకు సంబంధించి, దేశాల ఫ్లాగులు, నేషనల్ ఫ్లాగులు, దాంతోపాటు కంప్యూటర్కి సంబంధించి, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు కూడా మనోరమ ఇయర్ బుక్ ఉంటుంది, అది కూడా చదువుకోండి, బాగా ఉపయోగపడుతుంది. అయితే మనోరమ ఎవ్రీ ఇయరు ప్రింట్ చేస్తుంది కాబట్టి మీరు లేటెస్ట్ వెర్షన్ తీసుకోండి. అంటే ఈ ఏడాది 2020లో ప్రింట్ అయ్యేటట్టు బుక్స్ కూడా తీసుకుంటే బెటర్. దేనికి? జీకే బుక్స్, జీకే కోసం. దాంతోపాటు కొన్ని స్టాక్ జీకే బుక్స్ కూడా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీకే మీద ఎక్కువ దృష్టి పెట్టడం కంటే కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టడం బెటర్. కరెంట్ అఫైర్స్ని, దాంతోపాటు కొన్ని సబ్జెక్టులని బేస్ చేసుకునే జీకే ఉంటాయి. కరెంట్ ఇష్యూలో ఏం జరుగుతున్నాయి స్టాక్ జీకే నుంచి అడుగుతుంటారు. అది సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, అంటే సోషల్ స్టడీస్ కావచ్చు. అందుకని కరెంట్ అఫైర్స్కు, మరి కరెంట్ అఫైర్స్కి ఏం చదవాలి, దాంతోపాటు ది హిందూ పేపర్ చదవటం బెటరు, దాంతోపాటు ఈనాడు, దాంతోపాటు సాక్షి, వీటితో పాటు సిఎస్ఆర్ మ్యాగజైన్, సివిల్ సర్వీస్ క్రానికల్, సిఎస్ఆర్ ఈ మ్యాగజైన్ తీసుకోవడం బెటరు. దాంతోపాటు కొన్ని మ్యాగజైన్లు జాతీయ స్థాయిలో, అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సిఎస్ఆర్ లాంటి, లేదంటే తెలుగు మీడియం వాళ్ళు కొన్ని అంటే విజేత కాంపిటీషన్ లాంటి మ్యాగజైన్స్ కూడా తీసుకొని చదువుకోవడం బెటరు. దేనికి?
జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి ముఖ్యంగా మాత్రం ఎవ్రీడే మాత్రం న్యూస్ పేపర్ని ఫాలో కావాలి. దాంతోపాటు తెలుగు టాబ్లాయిడ్లు వచ్చేటట్టుండక కరెంట్ అఫైర్స్ సంబంధించి కొంతమంది ఫ్యాకల్టీలు రాస్తుంటారు, బాగా కష్టపడి రాస్తారు. వాళ్ళవి కూడా తీసుకొని చదువుకోండి. ఎవ్రీడే మీరు రేడియో వార్తలు, దాంతోపాటు ఆల్ ఇండియా రేడియో వార్తలు, లేదంటే మన న్యూస్ పేపర్లు హిందూ అండ్ ఈనాడు ఎవ్రీడే రాసుకొని నోట్స్ రాసుకుంటే మీరు కరెంట్ అఫైర్స్ని కూడా అధిగమించవచ్చు. ఎలా చదువుకోవాలనటానికి కరెంట్ అఫైర్స్ అది ఎవ్రీడే ఫాలో అవుతనే బాగుంటుంది. ఎందుకంటే అన్ని విధాలుగా కూడా కరెంట్ అఫైర్స్ ఎవ్రీడే ఫాలో కావాల్సిందే. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. అంటే ఎవ్రీ వీక్లో వచ్చాక దాంతోపాటు ఎవ్రీ మంత్ ముఖ్యంగా చంద్రయాన్, మంగళ్యాన్, చంద్రయాన్ 1, 2, నెక్స్ట్ మంగళ్యాన్ 2, దాంతోపాటు ఇస్రో, దాంతోపాటు క్రాప్స్, వాటికి వచ్చే డిసీజెస్, మనుషులకు వచ్చేటట్టు రోగాలు, జబ్బులు, వేరే వేరే దేశం నుంచి వచ్చేటట్టు జబ్బులు, దీనికి సంబంధించి క్లోనింగ్, దాంతోపాటు రకరకాల వంగడాలు, వీటికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ దీనికి సంబంధించి చదువుకోవాలి ఏది సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇవి కూడా సోర్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇస్ బెస్ట్. దాంతోపాటు కొంతమంది పబ్లికేషన్లు సైన్స్ అండ్ టెక్నాలజీ సపరేట్గా బుక్స్ రాస్తున్నారు. ఏదైనా ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొన్ని టెర్మినాలజీ దాంతోపాటు కొన్ని చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతకుమించి ఇక చదువుకోవాలని కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్స్ 5-6 ముందలు పెట్టుకుంటే అది ఏమీ అర్థం కాదు, దాంతోపాటు సమయం వేస్ట్ అవుతుంది. అది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. దాంతోపాటు ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంతోపాటు ఆ తర్వాత ఆర్థమెటిక్ రీజనింగ్ ఇవి ఎక్కువగా క్లాసులు వినొచ్చు. ముఖ్యంగా ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు అగర్వాల్ బుక్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అగర్వాల్ బుక్ ఆర్థమెటిక్ రీజనింగ్కి అగర్వాల్ బుక్ కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఫ్యాకల్టీలు కూడా ఎక్కువగా అగర్వాల్ బుక్కే చెప్తుంటారు, అందులో చేరటక లాజిక్స్ చెప్తుంటారు. ఇక బేసిక్ ఇంగ్లీష్ సంబంధించి కూడా కొన్ని స్టాండర్డ్ ఇంగ్లీష్ బుక్స్, దాంతోపాటు 8th క్లాస్ స్టాండర్డ్ కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది కాదు. దాంతోపాటు కొంత ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించిన బుక్స్ మీకు ఏది నచ్చితే అవి తీసుకొని చదువుకోవడం బెటరు. దాంతోపాటు సోషాలజీకి సంబంధించి ఈ విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళు కూడా పర్వాలేదు, బాగానే రాశారని చెప్పుకోవచ్చు. సోషాలజీకి సంబంధించి, సోషల్ ఇష్యూస్కి సంబంధించి, సో దాంతోపాటు తెలుగు అకాడమీకి సంబంధించినట్టుగా సోషాలజీ బుక్స్ కూడా ఉన్నాయి. డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీలో ఉన్నట్టుగా సోషాలజీ బుక్స్ కూడా మీకు ఉపయోగపడతాయి. టీఎస్పిఎస్సికి సంబంధించి, అంటే సామాజిక నిర్మాణకు సంబంధించినట్టుగా అంశాలు. ఇది ఆల్మోస్ట్ కవర్ అయిపోయినాయి అన్ని బుక్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి. ఈ విధంగా ప్రిపేర్ కావాలి. ముఖ్యంగా ఒక యజ్ఞంలాగా ఈ బుక్స్ ముందులేసుకొని, ముఖ్యంగా సిలబస్ కాల్సిన ముందు పెట్టుకొని ఎవ్రీడే 2-3 సబ్జెక్టులు ప్రిపేర్ కావాలి. ఎలా ప్రిపేర్ కావాలి అని కూడా ఒక డౌట్. ఇన్ని బుక్కులు ఉన్నాయి ముందల, వీటన్నింటిని ముందులేసుకొని చదివితే ఏండ్లకి ఏండ్లు అయిపోతుంది. సో సివిల్ సర్వీస్ అయ్యేటోళ్ళు 3-4 ఏండ్లు కష్టపడితే ఒక ఉద్యోగం వస్తుంది. గ్రూప్స్ వాళ్ళు 1-2 ఏళ్ళు కష్టపడితే ఒక ఉద్యోగం వస్తుంది. సో ఇవన్నీ ముందు వేసుకొని సిలబస్ కాపీని ముందు పెట్టుకొని ప్రిపేర్ కావడం బెటరు. ఆ విధంగా చదువుకొని ప్రిపేర్ అయితే మీకు ఉద్యోగం వరిస్తుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత బాగుంటుంది. అందుకే సిలబస్ కాపీ ముందు పెట్టుకొని చదువుకోండి. ఆల్ ద బెస్ట్.